నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 11, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం, సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:12. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద శుక్ల అష్టమి. అష్టమి తిథి సెప్టెంబర్ 10 మంగళవారం సాయంత్రం 5:49 సెప్టెంబర్ 11 బుధవారం సాయంత్రం 6:13 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద శుక్ల నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ. జ్యేష్ఠ నక్షత్రం సెప్టెంబర్ 11 బుధవారం సాయంత్రం 5:22 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి బుధవారం రాత్రి 9:22 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ప్రీతి రాత్రి 11:54 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం విష్టి 11:37 వరకు. తదుపరి భవ రాత్రి 11:48 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 1:34 నుండి రేపు తెల్లవారుతే, అనగా గురువారం తెల్లవారితే 3:12 వరకు. దుర్ముహూర్తం 11:34 అండి. మధ్యాహ్నం 12:24 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం 12:00 నుండి 1:30 వరకు. యమగండం 7:30 నుండి 9:00 వరకు. గుళిక కాలం 10:44 నుండి 12:27 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:31 నుండి తెల్లవారితే 5:19 వరకు. అమృత గడియలు 8:22 9:51 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, శ్రీ నరసింహస్వామి జయంతి ఏ మాసంలో వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేటి అనే ఇన్స్టా పేజ్లో తప్పకుండా అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి అడిగిన ప్రశ్న, ఈ ప్రశ్న అయితే ప్రసన్న గారు అడిగారండి, ఆవిడ ఏ జిల్లా అనేది చెప్పలేదు. కానీ మరి నిన్నటి ప్రశ్న, రుక్మిణి శ్రీకృష్ణుని వివాహానికి సంధానకర్త ఎవరు? అగ్నిద్యోతుడు అనే బ్రాహ్మణుడు అండి దీనికి జవాబు. మరి ఇదే విధంగా ప్రశ్నలు మీరు కూడా మీ పిల్లలకి అడిగి వాళ్ళు కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు, ఈరోజు దూర్వాష్టమి అండి, మరియు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం కూడా. అదేవిధంగా ఈరోజు నటి శ్రియా శరణ్ మరియు నటి అంజలి మరియు నటి సంయుక్త మేనన్ పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.